విశ్వాసం అకీదా మూలాధారాలు, వాటిని సంగ్రహించటంలో సలఫ సాలిహీన్ అవలంబించిన విధానం. అకీదా అనేది దైవాదేశంతో కూడుకున్న విషయం కనుక అది షరియత్ యొక్క నిదర్శనం ద్వారానే రుజువవుతుంది. ఈ వ్యవహారంలో సొంత అభిప్రాయాలకు, అన్వయింపులకు, ఆలోచనలకు ఎలాంటి తావు ఉండదు. షరియత్ యొక్క మూలాధారాలు ఖురాన్ మరియు హదీసులు మాత్రమే. ఎందుకంటే అల్లా అస్తిత్వంతో పాటు మరే వస్తువులు ఇందు నిమిత్తం అవసరము, ఇంకా ఏ వస్తువుల అవసరం ద్వారా ఆయన పవిత్రత అనేది ప్రజలకు తెలియబడుతుందో, ఇలాంటి విషయాలన్నీ అల్లాకు మాత్రమే తెలుసు, వేరెవరికి తెలియదు. అందుకొరకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా అల్లాహ్ సుబ్హాన వ తాలా చాలా విషయాలు తెలుపలేదు. అల్లా ఏదైతే వహీ ద్వారా తెలియజేస్తాడో ఆ వహీ మాత్రమే దైవ ప్రవక్త గారికి తెలుసు. అందుకే అకీదాను సంగ్రహించే విషయంలో పూర్వీకులైన మహానీయులు సలఫ సాలిహీన్ దైవ గ్రంథం మరియు దైవప్రాప్త విధానం వరకే పరిమితమయ్యారు. సలఫ సాలిహీన్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అందజేయబడిన ఖురాన్ను మరియు ప్రవక్త విధానం హదీసులను మాత్రమే అవలంబించారు. అందుకే అల్లా విషయంలో ఖురాన్ హదీసులు తార్కాణంగా ఉన్న వాటినే వారు విశ్వసించారు, తదనుగుణంగానే ఆచరించారు. మరే విషయానికి ఖురాన్ హదీసులు తార్కాణంగా లేవు, వాటిని తృణీకరించారు, వాటిని వదిలిపెట్టారు. అందుకే అకీదా విశ్వాసం నమ్మకం విషయంలో వారి మధ్య ఎన్నడూ భేదాభిప్రాయం జనించలేదు. పైగా వారి అకీదా ఒకటిగా ఉండేది, వారి సమూహం ఒకటిగా ఉండేది, వారంతా ఒకటిగా మలుసుకున్నారు. ఎందుకంటే దైవ గ్రంథాన్ని, దైవప్రవక్త విధానాన్ని గట్టిగా పట్టుకుని నడిచే వారు మధ్య ఏకీభావం, సంఘటితత్వం, సమైక్యత ఉంటుందని, వారి విశ్వాసాలు సజావుగా ఉంటాయని ముందుగానే చెప్పబడింది, ముందుగానే మనం తెలుసుకున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిచ్చాడు, వఅతసిము బిహబ్లిల్లాహి జమీఅన్ వలా తఫర్రకు. ఆల్ ఇమ్రాన్ 3వ అధ్యాయము 103వ వచనంలో అల్లా సెలవిచ్చాడు, అందరూ కలిసి అల్లా త్రాడును గట్టిగా పట్టుకోండి, విభేదించుకోకండి. వఅతసిము బిహబ్లిల్లాహి జమీఅన్ వలా తఫర్రకు. ఇక తాహా 123వ వచనంలో కూడా అల్లా సుబ్హాను వతాలా ఇలా సెలవిచ్చాడు, ఇక మీదన మీ వద్దకు నా నుండి మార్గదర్శకత్వం కనుక వస్తే నా మార్గాన్ని అవలంబించేవాడు తప్ప దారి తప్పడం కానీ ప్రయాసకు లోనవ్వటం కానీ జరగదు. సోదర మహాశాలరా, మరోసారి విందాం, ఇక మీదట మీ వద్దకు నా నుండి మార్గదర్శకత్వం కనుక వస్తే నా మార్గాన్ని అవలంబించేవాడు దారి తప్పడం కానీ ప్రయాసకు లోనవ్వటం కానీ జరగదు. సుదర మహాశైలారా, అందుకే సలఫ సాలిహీన్ పూర్వపు కాలపు మహానీయులు సజ్జనులు ఫిరికే నాజియాగా పిలువబడ్డారు, అంటే మోక్షం పొందిన సముదాయం. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాక్షాత్తు సాక్ష్యమిచ్చారు వారు ఫిరికే నాజియాగా ఉంటారని, తన అనుచర సమాజం 73 వర్గాలుగా చీలిపోతుందని, వాటిలో ఒక్క వర్గం తప్ప మిగతావన్నీ నరకానికి పోతాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. అంతేకాదు, ఈరోజు నేను మరియు నా సహాబాలు, నా సహచరులు ఏ మార్గం పైన ఉన్నారో ఆ మార్గం పైన ఉన్న వాళ్ళు మాత్రమే ఫిరికే నాజియా, అంటే మోక్షం పొందే వారుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. కాబట్టి సోదర మహాశైలారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విషయం అక్షర సత్యము. కాబట్టి మనము విశ్వాసములోను, ఆచరణ షరియత్ను గ్రహించడంలో, సంగ్రహించడంలో సలఫ సాలిహీన్ పూర్వ జనపు సజ్జులను, అంటే సహాబాలు, వారి యొక్క అరుచరులు తాబిఈన్లు, వారి యొక్క శిష్యులు తబే తాబిఈన్, ఈ 3 వర్గాల వారిని సలఫ సాలిహీన్ అంటారు. వీరిని మాత్రమే మనం
ఆదర్శంగా తీసుకోవాలి. వారు ఏ విధంగా షరియత్ను అర్థం చేసుకున్నారో, వారు ఏ విధంగా షరియత్ను ఆదేశాలను సంగ్రహించారో, అర్థం చేసుకున్నారో, గ్రహించారో, మనము కూడా వారి విధంగానే గ్రహిస్తే, వారి మార్గంలోనే వెళితే ఇన్షాల్లా మనము సన్మార్గం పైన ఉంటాము. ఇక సలఫ సాలహీను వదిలిపెట్టి మనం మన సొంతగా లేదా మనం మనకు నచ్చిన ఇమాములను లేదా మనకు వచ్చిన పెద్దల్ని మనకు వచ్చిన వర్గాన్ని కనుక అనుసరిస్తే, నఅఊదు బిల్లా, మనము ఖురాన్ ప్రకారంగా, హదీస్ ప్రకారంగా, సలఫ సాలహీన్ వారి విధానం ప్రకారంగా మార్గభ్రష్టంకు గురైన వాళ్ళం అవుతామో, మార్గభ్రష్టానికి చెందామో, మరి మార్గభ్రష్టం అనేది నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనము సలఫ సాలహీన్ బాటలో నడవాలి. వారికి మూలాధారాలు ఖురాన్ మరియు హదీసులు. మనందరికీ కూడా ఖురాన్ హదీసులు మరి సలఫ సాలహీన్ యొక్క విధానము.